YCP చేసిన పాపాలకు ప్రజలు తగిన శిక్ష వేశారని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విమర్శించారు. గత పాలనలో ప్రజలను వేధించి అమాయకులను హత్య చేశారని ఆరోపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అరాచకాలకు ఇప్పుడు ఫుల్ స్టాప్ పడిందన్నారు. హిందూపురంలో బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు బాలకృష్ణ హాజరయ్యారు. వేడుకల్లో భాగంగా హిందూపురంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని బాలకృష్ణ ప్రారంభించారు. సద్భావం సర్కిల్లో ఉన్న క్యాంటీన్ ని ప్రారంభించి పేదలకు భోజనం వడ్డించారు. వృద్ధులకు స్వీట్స్ తినిపించారు. ఆ తర్వాత ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎన్బీకే ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. 5 ఏళ్ల రాక్షస పాలనను ప్రజలు ఓడించారని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల. మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి. వేట్లు వేస్తేనే మనం ఏ అప్పుడు అలాంటి 2008 బస్సులు కూడా జరిగింది. పెద్ద రామచంద్రరెడ్డి గారు మొత్తం 10 బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండమైన లింక్ రోడ్లు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అనవృష్టి కొంచెం ఏదో వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ కోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం. దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు. అలాగే ఎంతో మంది గురించి కూడా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు తక్కువైపోయి ఈ రవాణా తక్కువైపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఎంతెంత ఒక్కొక్క ఆటోల్లో 15-20 మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవాళ మరి చూస్తున్నాం వాడు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్తి చెప్పారు. ఇవాళ ప్రజలంతా మమేకమయ్యారు. భయోందోళనకు గురి చేశారు అందరినీ. ఏదైనా మాట నోరు ధరిస్తారు లేకపోతే వాళ్ళని భయోందోళనకు గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఇలాంటివి ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలై వీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రమంతా కూడా ఇందుకు ఇవాళ 3వ సారి నన్ను గెలిపించారు.